దేశాన్ని కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ కూటమి బీజేపీ ప్లస్ బీజేపీ కూటమి ఈ రెండు పార్టీలు ఇలా కూటమి తప్ప మధ్యల మధ్యలో ఏదో స్వల్పకాలం తప్ప ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఈ రెండు ప్రధాన పార్టీలు మరి 70 సంవత్సరాలు ఏమైనా ప్రగతి సాధించినరా అంటే మనతో సమానంగా ఉన్నటువంటి చైనా లాంటి అనేక దేశాలు ఆర్థికంగా ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళిపోయాయి పేదరిక నిర్మూలన జరిగింది ఆర్థికంగా జీడీపీ పెరిగి ప్రపంచాన్ని ఢీకొన్న స్థాయికి అమెరికా లాంటి దేశాలను కూడా దరిదాపులకు వెళ్ళినాయి కానీ ఆ చైనాకు సమానంగా జనాభా ఉన్నటువంటి మనది ఈరోజు చూసుకుంటే ఆర్థికంగా ఎంత వెనుకబడ్డది ఆరోగ్యపరంగా ఏ పారామీటర్ చూసుకున్నా కూడా ఆకలిలో చూసుకున్నా కూడా చివరికి వెళ్ళింది ఎందుకంటే వీళ్ళ విధానాలు అనేవి బాగాలేవు వీలు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఈ రెండు ప్రధాన పార్టీలు దేశాన్ని పరిపాలించి మరి దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు త్వరలోనే దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి మన జనాభా పోతుంది కానీ అభివృద్ధిలో మాత్రం వెనక్కిపోతాం అందుకే ఈరోజు ప్రత్యామ్నాయంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రయోగంగా ఒక ప్రయోగశాలగా తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని వర్షపు నీటిని ఉపయోగించుకొని ఈ రోజు అన్ని రంగాల్లో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం ముందుకు పోవడం జరిగింది ఒక రాష్ట్రాన్ని రాష్ట్రంలో 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలుగా 2014లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక రాష్ట్రం నుంచి బియ్యం పంపితే మేము తినే పరిస్థితి నుంచి ఈరోజు దేశానికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళి 3 గంటల కరెంట్ నుంచి 24 గంటల ఉచిత కరెంట్ వరకు తీసుకొచ్చే స్థాయికి వెళ్ళినామంటే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంగా కానీ అన్ని రంగాలు అమలైనట్లయితే దేశం బాగుపడుతుంది అని చెప్పి దేశంలో చాలామంది మేధావుల యొక్క ఆలోచన అందుకే ఈరోజు 8 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గుడి పేరు మీద రాజకీయం చేసింది కానీ ఆ గుడిని కూడా కట్టి అలాంటి గుళ్ళను కూడా విస్తరింపజేసి ఎన్నో దాన ధర్మ దైవ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన మనకు లేదు కేవలం రాజకీయ అవసరాలకు మాత్రమే దైవత్వాన్ని హిందుత్వాన్ని వాడుకోవాలని చూసిన తప్ప వీరలేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే మరి 8 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఈరోజు దేశంలో ఒక సరైనటువంటి నాయకత్వం లేదనేటువంటి వాదన అందరికీ తెలుసు ఆ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులకు కూడా ఆ అధినాయకత్వం ఎట్లా ఉంది వాళ్ళ వ్యవహార తీరు ఏంది దేశ ప్రజలకు ఆ పార్టీ పైన భరోసా అనేది పోయింది కనుకనే